హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగపూర్ తెలుగు ఛానల్ ఇవాళ మీకు మునగ ఆకులు అంటే ములక్కాడ ఆకులతోటి పొడి లేదా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం నేను మీకు మూడు రకాలుగా చేసి చూపిస్తాను మునగాకు వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం ఈ మునగాకు వల్ల మనకు బ్లడ్లో ఉన్న షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఇది మంచి యాంటీ ఇన్ఫ్లామేటరీగా కూడా పనిచేస్తుంది బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది స్కిన్కి ఉన్న ముడతలు అంటే వ్రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది దీంట్లో ఆంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయి ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ముందు మునగాకుల పొడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం మునగాకులను తెంపుకొని నీళ్ళలో ఒకసారి కడిగి నీళ్ళని వడగట్టండి ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఈ ఆకులను పల్చగా పరుచుకోండి వీటిని రాత్రంతా ఆరటానికి వదిలేయండి నెక్స్ట్ డే ఒక ప్యాన్ తీసుకొని ఫ్లేమ్ లోగా పెట్టుకొని ఈ ఆకులని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక చల్లారాక ఒక పౌడర్ చేసుకొని ఒక బాక్స్లో పోసుకోండి ఈ పొడిని మనము దోశల మీద కానీ ఇడ్లీలో మీద కానీ చల్లుకొని తినేయచ్చు ఇప్పుడు ఇంకొక పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లి చింతపండు మీకు ఫైన్ పౌడర్ లాగా రావాలి అంటే చింతపండు బదులు డ్రై మ్యాంగో అంటే ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్ గ్రైండ్ చేసేటప్పుడు వేయండి ఇప్పుడు ఈ పదార్థాలన్నీ డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు మూడు స్పూన్ల నూనె వేసుకొని మన మునగాకులను చింతపండు కొంచెం ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక గ్రైండర్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న ఆకులు మనం ముందు చేసి పెట్టుకున్న ఒక పౌడరు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా గ్రైండ్ చేసుకోండి ఈ స్టేజ్లో మీకు కారం సరిపోకపోతే మన దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అంటే పిజ్జాకి వస్తాయి కదా చిల్లీ ఫ్లేక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకొకసారి అవి వేసుకొని కొంచెం ఉప్పు కూడా చూసుకొని మళ్ళీ అంతా ఒకసారి గ్రైండ్ చేసుకోండి అంతేనండి మునగాకు పౌడరు రెడీ ఇప్పుడు మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం మునగాకు పచ్చడి కోసం చింతపండుని నానబెట్టుకొని గుజ్జులాగా చేసుకోండి మనం గ్రైండ్ చేసేటప్పుడు గ్రైండర్లో ఫ్రై చేసుకున్న ఆకులు చింతపండు గుజ్జు మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఇవన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోండి